రైట్, మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 60 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చే దిశగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కసరత్తు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల కసరత్తు అనేది, మార్పు అనేది, కసరత్తు అనేది కొనసాగుతుంది. ఇప్పటికే అధికారికంగా 11 మందిని ప్రకటించడం జరిగింది. అయితే మరి కొంతమంది అభ్యర్థులను మార్చే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి అభ్యర్థులకి సంబంధించి కూడా గుంటూరు కావచ్చు, కర్నూలు, అలాగే అనంతపురం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని జిల్లాలకు సంబంధించి మినిమం పార్లమెంటు పరిధిలో 2 నుంచి 3 స్థానాలు కూడా మార్పు ఉండే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి లిస్టు కూడా రెడీ అయినట్టుగా సమాచారం అందుతుంది గాయత్రి. అయితే అధికారికంగా 11 మంది ప్రకటించారు. మిగతా అభ్యర్థుల మార్పుకు సంబంధించి కూడా 1-2 రోజుల్లో పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు 1వ తారీఖు నుంచి కూడా పూర్తిగా అటు పెన్షన్లు 3,000 పెరుగుతుంది. అలాగే 2 నెలల్లో కూడా పథకాలకు సంబంధించి ఇన్ఛార్జీల పర్యవేక్షణలో కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా పర్యటించే విధంగా కూడా ప్లానింగ్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాం. కొద్దిసేపటమే ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా పర్యటన ముగించుకొని ఇప్పుడే రావడం అయితే జరిగింది. ప్రధానంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు సీఎంఓ కార్యాలయం పిలుపు మేరకు కూడా సీఎం ఆఫీస్కి అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు వాళ్ళ కీలకంగా కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడం జరుగుతుంది. ప్రధానంగా విజయవాడ సెంట్రల్కి సంబంధించి కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో కూడా ఒకరికి టిక్కెట్ ఉండకపోవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఒక దానికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఒక విద్యాసంస్థల్ని మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం కసరైతే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకుంటుంటే ఎమ్మెల్యేల చర్చించడానికి కూడా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా క్యాంప్ హౌస్కి చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే జగ్గిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు, అలాగే ఎంపీ బాలసూరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ అక్కడ కూడా మృత్యుశాఖకు సంబంధించి కూడా అక్కడ కొత్త అభ్యర్థిని ఇచ్చిన నేపథ్యంలో కూడా కొంత ఎంపీ మోపిదేవి వెంకటరమణకు సంబంధించిన అనుచరు వర్గం కూడా కొంత అక్కడ వ్యతిరేకత అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాని మీద కూడా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయవాడకు సంబంధించి కూడా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అవినాష్, ఏదైతే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో అవినాష్కి సంబంధించి కూడా పెనమలూరు కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా, కొంత మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ పూర్తి అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే హిందూపురానికి సంబంధించి ఎవరైతే ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారో అక్కడ గోరంట్ల మాధవ్ను కూడా ఈసారి ఎమ్మెల్యేగా కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా ఒక అక్కడ ఇన్ఛార్జీలు మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరొక 11 మంది పేర్లు కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా కొన్ని లిస్టు అయితే రెడీ అయినట్టుగా తెలుస్తుంది. అందులో చూసుకుంటే ఒకసారి మనం వైసీపీ ఈస్ట్ గోదావరికి సంబంధించి రంపచోడవరానికి సంబంధించి ధనలక్ష్మి, జగ్గంపేట తోట నరసింహ, పిఠాపూర్ వంగాగీత, కాకినాడ రూరల్ కన్నబాబు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తుని దాడి సిటీ రాజా, రాజమండ్రి సిటీ ఎంపీగా ఉన్న మార్గన్ భరత్ని ఈసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి మంత్రి వేణుగోపాలను కూడా అక్కడ మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కనపర్తి సూర్యనారాయణ రెడ్డి, పి గన్నవరం వాకా రామదేవి, అమలాపురం సంబంధించి కూడా పిన్నేపి శ్రీకాంత్కు అక్కడ ఇచ్చే ఆలోచన ఉంది. ఇక కొత్తపేట జగ్గిరెడ్డి, మండపేట తోట త్రిమూర్తులు, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాశు, పెద్దాపురం దావులేరు దొరబాబు, పత్తిపాడు వరపుల సుబ్బారావు, పోలవరం తెల్లం రాజలక్ష్మి, ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బారికి కూడా ఇప్పుడు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజోలు రాపాక వరప్రసాదు, రాజనగరంకు సంబంధించి కూడా జగ్గంపూడి రాజా, ఈ పేర్లను కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఒక లిస్టును కూడా ఇప్పటికే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా 50 నుంచి 60 స్థానాల్లో మార్పు అయితే ఉండిద్ది అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. పూర్తిగా అయితే 1-2 రోజుల్లో ఈ పూర్తి మార్పు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత 1 జనవరి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో వెళ్ళే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సో
వైసీపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా కూడా వైసీపీ ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అభ్యర్థులు ఎక్కడైతే అభ్యర్థులకు సంబంధించిన పనితీరు గత ఏడాది నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూ వస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వంతో కూడా ప్రజల్లో తిరిగే వాళ్ళ పనితీరుని బట్టి అలాగే గెలిచే అవకాశాలను బట్టి రిపోర్టు తెప్పించుకోవడం జరిగింది. సర్వేల ఆధారంగా ఎవరి పేరు పనితీరు ఎంతవరకు కూడా పనిచేస్తున్నారు అనేది కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారు. ఆ రిపోర్టును పరిశీలించిన తర్వాత అభ్యర్థులను మార్చి అక్కడ కొత్త అభ్యర్థులకు ఇవ్వడమా లేదంటే అభ్యర్థులను మార్చడం అనేది కూడా జరుగుతూ ఉంది. అటు ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి కూడా పొత్తు కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఈస్ట్ వెస్ట్ గోదావరి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ జిల్లాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఆ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ఇద్దరు అభ్యర్థులను కూడా మార్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. పూర్తిగా అయితే వైసీపీ అభ్యర్థుల కసరత్తు అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ ఒక 11 మందిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి క్లారిటీగా 1-2 రోజుల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది గాయత్రి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.